సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అఖిలపక్షం ముందుంచాలని, నీతి మంతులైతే అవినీతిపై బహిరంగ చర్చకు రావాలన్నారు ఆయన. కేసీఆర్ సర్కార్కు తెలంగాణను అభివృద్ది చేయాలనే చిత్తశుద్ది ఉంటే మెట్రో పనులకు అంతరాయం కలగకుండా వెంటనే పూర్తి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ మార్చింది, మార్చిన వాటిని తీసుకొచ్చి మెట్రో రైల్ కు కేటాయించిన దాంట్లో మీద కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి చాలా స్పష్టంగా ఇక్కడ టేబుల్ వేసి ఆ అధికారి అంటే చాలా స్పష్టంగా ఏ భూమి ఎవరికి ఇస్తున్నాం అనే దాంట్లో అధికారి స్పష్టంగా టేబుల్ వేసి రాష్ట్ర ప్రభుత్వం ముందరకు పంపిండిది. ఏ ప్రైవేట్కు వ్యక్తికి ఇచ్చినామని కాదు, ఒక దొంగకు కట్టబెట్టడానికి గేమింగ్ సిటీ ఏపీ ట్రాన్స్కో వేసిన రోడ్లను పెట్టిన కోట్ల రూపాయల భూమిని ఆయన కేటాయించి అందులో నుంచి తొలగించిన వాటిని తీసుకొచ్చి మెట్రో రైల్ భూ కేటాయింపులు జరిగినాయి. మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచే మేము వెనక్కి వెళ్ళిపోతాం, మీరు ఈ ఆల్టర్నేట్ భూ కేటాయింపులు ఆపకపోతే అని చెప్పి రాసిన లేఖలు చూడండి మీరు. ఇవన్నీ నేను చెప్తున్నాయి కాదు, మెట్రో రైల్ వాళ్ళు ఏపీఐఎస్ ఎండీకి చెప్తే ఏపీఐఎస్ ఎండీ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు, లాస్ట్ లేఖ ఉంది కదా, అందులో థర్డ్ పేజీ ఉందా, దాంట్లో థర్డ్ పేజీలో మీరు చూడండి క్లియర్ గా ఈ ప్రాజెక్ట్ లో నుంచి మేము వైదొలుగుతామని చెప్పి వాళ్ళు అంటున్నారని చెప్పి స్పష్టంగా ఏపీఐసి ఎండీ రాసిన లేఖలు ఇవి.